సరే, షోయబ్ మాలిక్ రీసెంట్గా షనా జావేద్ అనే ఒక పాకిస్తాన్ యాక్ట్రెస్ని పెళ్లి చేసుకోవడం చూసాం. సో ఒక్కసారిగా అతను పెళ్లి చేసుకోవడంతో ఈ అమ్మాయి గురించి నెట్టింట చర్చ జరుగుతుంది, అసలు ఎవరు ఈమె అని చెప్పేసి. ఆమె బయోగ్రఫీ ఏంటి సార్ అసలు? యా, మనకు సానియా మీర్జా మనకు వెరీ హౌస్ హోల్డ్ నేమ్ అంటాం కదా, ప్రతి ఇంటికి తెలుసు. ఎందుకంటే ఆమె టెన్నిస్లో ఇంటర్నేషనల్ స్థాయి ప్లేయర్, సింగిల్స్లో 27వ ర్యాంకు, డబుల్స్లో ముఖ్యంగా మహిళా డబుల్స్లో 1 ర్యాంకు, మిక్స్డ్ డబుల్స్లో కూడా ఆడింది. సో ఆమె సుదీర్ఘకాలం 2003 నుంచి 2023 వరకు కూడా ఆమె 20 ఏళ్ళ పాటు టెన్నిస్లో ఉండడం. రెండోది, ఆమె అందంగా ఉండడం వల్ల కూడా పొట్టిడి నిక్కర్లు వేసుకోవడం, వీటి వల్ల కూడా విపరీతంగా మీడియా కూడా పాపులర్ చేసింది. రెండోది, ఆమె ముస్లింగా ఉండి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం, దీనివల్ల కూడా ముస్లిం సమాజంలో కొంతమంది ఛాందస్సులు ఆమెని వ్యతిరేకించడం. దాని తర్వాత ఆమె ఈ షోయబ్ మాలిక్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చాలామంది సనాతన హిందువులు కావచ్చు లేదా హిందుత్వవాదులు కావచ్చు, వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం. అంటే దేశభక్తి పేరుతో నీకు ఇండియాలో ఎవరు దొరకలేదా, పాకిస్తాన్ వాడిని పెళ్లి చేసుకుంటున్నావు అని ఇచ్చేయడం, ఇవన్నీ చేశారు. దాని తర్వాత కూడా ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ ఆమెను అంబాసిడర్గా కూడా నియమించి ఆమెకు డబ్బులు కూడా 1 కోటి రూపాయల వరకు ఇచ్చారు. సో అలాగే ఆమె వెరీ పాపులర్. అందువల్ల అప్పుడు షాక్ అయ్యారు కూడా, నిజంగా కూడా షోయబ్ మాలిక్ని పెళ్లి చేసుకోవడం అనేది ఎవరు ఊహించలేదు. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెటరు, జనరల్గానే పాకిస్తాన్కి మనకు క్రికెట్ జరిగినప్పుడు అది ఏదో వారు జరిగినట్టుగా ఉంటుంది. అలాంటి ఒక క్రికెటర్ని పెళ్లి చేసుకొని ఈమె తర్వాత క్రికెట్ మ్యాచ్లకి వెళ్ళడం, అక్కడేమో ఆమె షోయబ్ మాలిక్ని పెళ్లి చేసుకుంది కాబట్టి వాళ్ళ తరఫునే ఉండాలి, ఇక్కడేమో ఇటువైపు ఏమో ఇండియా టీం ఉంటారు, ఇలాంటప్పుడు ఆమె ఏం చెప్పిందంటే దీన్ని ఒక గేమ్ని గేమ్గా చూడండి, దీన్ని యుద్ధంగానో ఇంకొకటో చూడకండి, ఇందులో దేశభక్తి ఏం లేదు, నేను కూడా అలాగే చూస్తున్నాను అనేది ఆమె చెప్పింది చాలాసార్లు. సో ఈ కాంటెక్స్ట్లో అంత వివాదం అయ్యి అంత రిస్క్ తీసుకొని వీళ్లకు మ్యారేజ్ కూడా ఇక్కడ హైదరాబాద్లో మన తాజ్ కృష్ణాలో జరిగింది, తర్వాత అక్కడ పాకిస్తాన్లో మళ్ళీ రెండో వలీమ అంటారు, రెండో ప్రోగ్రామ్ అన్నమాట, నికా తర్వాత వలీమ అంటారు, ఆ వలీమ అక్కడ జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో గత 2 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మనం కూడా ఒకసారి వాళ్ళిద్దరూ విడిపోతున్నట్టుగా మనం వీడియో చేసాం. సో అలాగే వస్తూ ఉన్నాయి రకరకాల వార్తలు, బట్ అది కన్ఫామ్ కాల. మధ్యలో వీళ్ళ అబ్బాయి బర్త్డే కూడా వీళ్ళిద్దరు కలిశారు, అప్పుడు కూడా ఫోటోలు రిలీజ్ అయినాయి. బట్ వీళ్ళిద్దరి మధ్య ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయనేది అర్థమైంది. 2023లో కూడా ఈమె ఇక్కడ మన హైదరాబాద్లో రిటైర్మెంట్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా అతను రాలేదు. చాలామంది బాలీవుడ్ వాళ్ళు వచ్చారు, ఇక్కడ మన టాలీవుడ్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చినా కూడా అతను రాలేదన్నమాట. ఎల్బి స్టేడియంలో జరిగింది అది ఆ ప్రోగ్రామ్. సో ఇలాగ వీళ్ళిద్దరూ విడిపోతున్నారు అన్నదైతే ఉన్నాయి, కానీ గట్టిగా లేదు. అయితే 2023లో షోయబ్ మాలిక్ ఈ సనా జావేద్ ఫోటో షేర్ చేసి ఆమెకు బర్త్డే విషయం చెప్పాడు. అప్పుడు పాకిస్తాన్ మీడియా రాసింది, దాని తర్వాత ఇండియా మీడియా కూడా దాన్ని క్యారీ చేసింది. అంటే ఏంటి ఈమెతో ప్రజెంట్ లవ్ స్టోరీ నడుస్తుందా అది. యాక్చువల్గా షోయబ్ మాలిక్కి ఫస్ట్ ఆయేషా సిద్దికి అనే అమ్మాయితో పెళ్ళయింది 2022లో. దాని తర్వాత 8 ఏళ్ళు కలిసి ఉన్నాడు ఆమెతో, 2010 వరకు కలిసి ఉన్నాడు ఆమెతో. దాని తర్వాత సానియా మీర్జాని 2010లో పెళ్లి చేసుకున్నాడు, 2022 వరకు మళ్ళీ ఒక 8 ఏళ్ళ, 22 అంటే 12 ఏళ్ళు కలిసి ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు సడన్గా మొన్న ఏమైందంటే అతను ఫోటోలు రిలీజ్ చేశాడు, అది సనా జావేద్ అనే అమ్మాయితో ఫోటోలు పెళ్లి చేసుకుంటున్నట్టు. సో దానికి సంబంధించి అంతకుముందు న్యూస్ ఏం రాలేదు. ఇంకొక వార్త ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే ఈ అమ్మాయికి కూడా ఇది సెకండ్ మ్యారేజ్. సో ఒక సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వాళ్ళకు కూడా ఇష్టం లేదు, రెండోది సానియాని వదిలిపెట్టడం, వాళ్ళకి ఆల్రెడీ బాబు ఉన్నాడు అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇష్టం లేదని చెప్తున్నారు షోయబ్ మాలిక్. ఏదేమైనా వాళ్ళ పెళ్ళి అయితే జరిగింది. ఇప్పుడు సనా జావేద్ ఎవరు అన్న ఒక ఇది వస్తుంది. ఆమె సినిమా నటే అన్నారు, కానీ ఆమె డీటెయిల్స్ లేవన్నమాట.
సో మనం చెప్పుకోవాలనుకుంటే సనా జావేద్ ఒకప్పుడు హైదరాబాద్నే, వాళ్ళ పూర్వీకులు హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే ఇండియా స్వాతంత్రం వచ్చినప్పుడు పార్టీషన్ అంటారు, పాకిస్తాన్గా ఇండియాగా చీలిపోయినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, పాకిస్తాన్లో ఉండిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి మళ్ళీ వీళ్ళు జెడ్డా, సౌదీ అరేబియాలో జెడ్డా అనే వెళ్ళారు, ఆ టౌన్కి వెళ్ళారు. అక్కడ ఎంఐ స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది, జెడ్డాలోనే. జెడ్డాలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉందన్నమాట, అక్కడ ఆమె చదువుకునింది. దాని తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఆమె లాహోర్కి వచ్చేసింది, వాళ్ళ ఫ్యామిలీ అంతా లాహోర్కి వచ్చేసారు. లాహోర్లో యూనివర్సిటీ ఆఫ్ కరాచీలో ఆమె పీజీ చేసింది. చేసిన తర్వాత ఆమె ఫస్ట్ షహర్ ఇజాల్ అనే ఒక సీరియల్లో, టీవీ సీరియల్లో యాక్ట్ చేసింది 2012లో. అది బాగా పాపులర్ అయింది. దాని తర్వాత ఆమె కాణి అనే ఒక సినిమా చేసింది, ఆ సినిమాలో హీరోయిన్గా చేసింది. లక్స్ స్టైల్ అవార్డ్స్ వచ్చాయన్నమాట దానికి. దాని తర్వాత ఆమె ఇటు కొన్ని సినిమాలు ఇటు సీరియల్స్ కూడా చేస్తుంది, ఎందుకంటే పాకిస్తాన్ సినిమా ఇండస్ట్రీ అనేది వెరీ వెరీ స్మాల్ ఇండస్ట్రీ, అందుకని సినిమాల మీదే డిపెండ్ అవ్వాలంటే ఎక్కువ ఛాన్సులు రావు కాబట్టి సీరియల్ కూడా చేసుకుంటారు. నిజానికి అక్కడ మన హిందీ సీరియల్ కూడా వెరీ పాపులర్, వాటిని కొద్ది రోజులు అక్కడ నిషేధించారు కూడా. ఎందుకంటే నిషేధించడానికి కారణం ఏంటంటే వాళ్ళ సీరియల్కి దెబ్బ తగులుతుంది, ఎందుకంటే వాళ్ళ సీరియళ్ళు మన హిందీ సీరియళ్ళు అంత క్వాలిటీతో తీయలేరు. మన వాళ్ళు ఏంటంటే బ్రహ్మాండమైన క్వాలిటీ, వాళ్ళ బట్టలు కానీ నగలు కానీ లొకేషన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ చాలా హై క్వాలిటీతో ఉంటుంది. వాళ్ళు ఆ స్థాయి క్వాలిటీలో తీయలేరు, ఎందుకంటే వాళ్ళకి అంత బడ్జెట్ లేవు. కాబట్టి వాళ్ళు ఈ పోటీని తట్టుకోలేక ఈ సినిమా ఈ సీరియల్ని కూడా బ్యాన్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు పాకిస్తానీలో ఉండే స్త్రీలు అందరూ కూడా ఫ్యామిలీస్ అంతా కూడా హిందీ సీరియల్కి అలవాటు అయిపోయారు, ఎందుకంటే ఇవి రిచ్గా ఉంటాయి వాటిని చూడడానికి, అందుకని బ్యాన్ చేశారు. మొత్తానికి ఎంఐ రుస్వాయి డంక్ అనే ఒక రెండు సీరియల్లో బాగా పాపులర్ అయింది. దాని తర్వాత మెహరినిసా వీ లవ్ యూ, లవ్ యూ కాదు లవ్ అని, వీ లవ్ యూ అని ఒక సెటైర్, కామెడీ సెటైర్ అనమాట, దాంట్లో వచ్చేసింది, అది కూడా పాపులర్ అయింది. దాని తర్వాత 2020లో ఉమైర్ జస్వాల్ అని ఒక పాకిస్తానీ సింగర్ని పెళ్లి చేసుకుంది అమ్మాయి. ఆ సింగర్ని పెళ్లి చేసుకొని ఒక రెండేళ్లకి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి 2022లో డైవర్స్ ఇచ్చేసింది. దాని తర్వాత 2020లో జీతో పాకిస్తాన్ లీగ్ అని ఒక రియాలిటీ షో ఉందన్నమాట, దాంట్లో ఎంఐ పాల్గొని ఇస్లామాబాద్ డ్రాగన్స్కి క్యాప్టెన్గా వ్యవహరించింది. ఆ క్రమంలోనే జావేద్ మన సారీ షోయబ్ మాలిక్ కూడా పరిచయం అయ్యాడు. షోయబ్ మాలిక్ వీరు అనేక షోలలో పార్టిసిపేట్ చేశారు. అప్పటి నుంచి కూడా అమ్మాయితో అఫైర్ నడుస్తుంది అనేది, సానియా మీర్జాకి కూడా గొడవ అయిందనేది జరుగుతుంది. ఎంఐ వల్లే సానియా మీర్జాకి షోయబ్ మాలిక్ గొడవ అయిందనేది చెబుతున్నారు. ఎందుకంటే ఈ షోయబ్ మాలిక్కి కేవలం ఎంఐ కాకుండా సానీ సనా జావేదే కాకుండా చాలామంది కూడా అఫైర్లు ఉన్నాయనేది చెప్పారు, పుకార్లు వచ్చాయి. అందువల్ల సానియా మీర్జాకి ఈ ఇతను షోయబ్ మాలిక్ మధ్య గొడవలు అనేక సార్లు వచ్చాయి. దానివల్లనే వాళ్ళు విడిపోవాల్సి వస్తుంది, వేరే కారణాలు ఏం లేవు. అతనికి ఉండే అఫైర్సే ప్రధాన కారణం అనేది ఇప్పుడు కొత్తగా వస్తుందన్నమాట. అలాగా ఎంఐ సనా జావేద్ అనే అమ్మాయి, సో ఒక టీవీ యాక్ట్రెస్సు, సినిమా యాక్ట్రెస్సు, తర్వాత మోడలింగ్ కూడా అనేక ప్రోడక్ట్స్కి ఆమె మోడలింగ్ కూడా చేస్తుంది. అట్లా పాకిస్తాన్లో బాగా పాపులర్ అని చెప్పుకోవచ్చు మనం. సో మనోడు మళ్ళీ ఒక పాపులర్ అమ్మాయితో లవ్లో పడ్డాడు. ఇక ఆయన క్రికెట్ విషయానికి వస్తే తను వన్డే ఇంటర్నేషనల్ అవన్నీ ఆపేశాడు, తర్వాత వన్డే ఫార్మేట్, తర్వాత టెస్ట్ ఫార్మేట్ రెండు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు 2020 ఫార్మేట్లో ఆడుతున్నాడు, మొన్న కూడా ఒక రికార్డ్ ఏదో తీసుకొచ్చాడు. కరాచీ కింగ్స్ 2020 చేస్తున్నాడు, మళ్ళీ ఇంటర్నేషనల్ 2020లోకి వెళ్ళాలన్న ఒక ప్లాన్ కూడా అతనికి ఉంది.